సంధ్యారాధనకు స్వాగతం. చాలాసార్లు అంటుంటాము, మొహమాటం వల్ల నేను ఈరోజు ఇబ్బందిలో ఉన్నాను అని అంటారు. పిల్లరా, మొహమాటం చాలాసార్లు మనల్ని శ్రమల పాలు చేస్తుంది. కారణం ఏమిటంటే, ఇది మంచిది కాదు అని మనకు తెలుసు, లేక ఇది నేను చేయొద్దు, నాకు ఇది అవసరం లేదు అని మనకు తెలిసినప్పటికీ కూడా మనుషులు ఏమనుకుంటారో అని మనం మొహమాట పడుతూ ఉంటాం. పిల్లరా, ఈ మొహమాటం అనేది ఈ లోక సంబంధమైన విషయంలో ఉంటాయి. కొంతమంది నాకు ఇది ఇష్టం లేదండి, కానీ వాళ్ళు బలవంతం చేశారు కనుక మొహమాటానికి నేను తిన్నాను అంటారు. ఇంకొంతమంది యవనస్తులు, పిల్లరా నేను మొహమాటానికి నేను ఈ పని చేయాల్సి వచ్చింది అని అంటుంటారు. మొహమాటానికి ఎందుకు మనుషులు ఇది సరి అయినది కాదు అన్నప్పటికీ చేస్తున్నారు? మొహమాటానికి ఎందుకు నో అని చెప్పాల్సిన విషయాల్లో కూడా మనుషులు ఏమనుకుంటారో అని ఎందుకు చేస్తున్నారు? పిల్లరా, నో అని చెప్పటం మనకు తెలియాలి. చాలాసార్లు ఎవరు ఏం చెప్పినా వాళ్ళని ఒప్పించకూడదు అనుకుని తప్పైన విషయాలు కూడా మనం చేస్తూ ఉంటాం. వాక్యం ఏం పలుకుతుందంటే, పిల్లరా యాకోబు రాసిన లేఖ 2:1 వాక్యం ఇట్లా పలుకుతా ఉంది, ప్రియ సహోదరి సహోదరులారా, మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాసములో మీరు మొహమాటము లేని వారై ఉండుడి. అంటే దేవుని విషయంలో, విశ్వాస విషయంలో మీకు మొహమాటం ఉండకూడదు అని వాక్యం తెలియజేస్తోంది. ఎందుకు మొహమాటం ఉండకూడదండి? నిన్నటి దినాన ఒక సహోదరి నాతో మాట్లాడుతూ ఒక విషయం చెప్పింది. అక్క, నా కూతురు దేవుణ్ణిలో చాలా బలంగా ఉండేది, చర్చ్ కానీ ప్రార్థన కానీ వాక్యం చదవటం కానీ వినటం కానీ ఆత్మీయ విషయాల్లో చాలా ఆసక్తి కలిగి ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆమె వయసు పెరుగుతూ ఉందో, కాలేజ్కి వెళ్తూ స్నేహితులు ఎక్కువైపోయారో, మెల్లిమెల్లిగా ఆసక్తిలో ఆమె తగ్గిపోయిందక్క, ప్లీజ్ ప్రార్థన చేయండి అని చెప్పి ఆ సహోదరి అడిగింది. ప్రిల్లరా, దీనికి గల కారణం ఏమిటి అంటే, స్నేహితులు ఆమె పైన ప్రభావం చూపిస్తున్నారు. స్నేహితులు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు నన్ను విడిచిపెడతారేమో అని చెప్పి, ఇది కరెక్ట్ కాదు అని తెలిసినప్పటికీ మొహమాటానికి స్నేహితులను ప్రీతిపరచవలసిన స్థితిలో ఆ అమ్మాయి ఉంది కనుక దేవుణ్ణి విడిచిపెట్టే ఒక స్థితికి వచ్చింది. ప్రిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, విశ్వాస విషయంలో మీరు మొహమాటం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు అంటుంది వాక్యం. అంటే బైబిల్లో మనం చూస్తే, ప్రిల్లరా షడ్రక్ మేషక్ అబేద్నగోలు అనే యవనస్తులను మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రవాసంలో ఉన్నారు, అంటే వాళ్ళ సొంత దేశం కాదు. రాజు ఒక బంగారు ప్రతిమను చేసి దానికి నమస్కరించని వాళ్ళని అగ్నిగుండంలో మేము పడేస్తాము అని చెప్పినప్పుడు, మేము ప్రవాసంలో ఉన్నాం కదా, ఈ రాజు దగ్గర మేము పనిచేస్తున్నాం కదా, ఒకవేళ మేము రాజు మాట వినకపోతే ఏమవుతుంది, నేను రాజును ప్రీతిపరచాలి కదా అని వాళ్ళు అనుకోలేదు. ప్రిల్లరా, వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇదిగో మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రము దేవుని వాక్యానికి ఏది కూడా విరోధమైన కార్యం మేము చేయమని చెప్పి ఆ యవ్వనస్తులు నిలబడ్డారు. అందుకని వాళ్ళు అగ్నిగుండంలో త్రోసివేయబడ్డారు. వాక్యం ఏం పలుకుతుందంటే, అగ్నిగుండంలోకి యవ్వనస్తులు త్రోసివేయబడ్డప్పుడు ముగ్గురిని తోసివేస్తే 4వ వ్యక్తిగా దేవుడు వారి మధ్యలో సంచరించాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? విశ్వాస విషయంలో నిక్కచ్చిగా నిర్మొహమాటంగా వాళ్ళు ఉన్నారు. ఎటువంటి మొహమాటమో వాళ్ళకు లేదు. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట నీ క్రీస్తుని ప్రకటించడానికి నీకు మొహమాటంగా ఉందా? నేను క్రైస్తవుణ్ణని తెలిస్తే మనుషులు ఏమనుకుంటారో అని కొంతమంది బైబిల్ దాచిపెట్టుకుంటారు. కొంతమంది నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ప్రార్థన చేయటానికి మొహమాట పడుతుంటారు. నేను చర్చికి వెళ్తాను అని చెప్పడానికి మొహమాట పడుతుంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాక్యం ఏం పలుకుతుందంటే, విశ్వాస విషయంలో నిర్మొహమాటంగా ఉండాలి. నేను దేవుణ్ణిలో
ఎదుగుతున్న దినాలలో ప్రిలరా ప్రతి ఆదివారం నేను గుడికి వెళ్తూ ఉంటున్నప్పుడు నా స్నేహితులు నాకు ఫోన్ చేసి ప్రతి వారం చెప్పేవాళ్ళన్నమాట ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా సినిమాకి వెళ్దామా లేక అందరం ఒక గెట్ టుగెదర్ చేసుకుందామా అని ఇట్లా చెప్తుంటున్నప్పుడు నేను చర్చికి వెళ్ళాలి గనుక ప్రతి వారము ఏదో ఒకటి చెప్పేదాన్ని వాళ్ళకి అంటే మా ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు లేక నేను ఎక్కడికో వెళ్ళాలి ఎవరికో బాగలేదు నేను హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ప్రతి వారము ఏదో ఒకటి చెప్పి నేను అలా తప్పించుకునేదాన్ని ఒకరోజు ఉదయకాలమో ఆదివారమో నేను లేచి ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తుంటున్నప్పుడు నేను బైబిల్ తీసి చదివినప్పుడు ఒక మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఆ మాట ఏమిటంటే అబద్ధమాడు పెదవులంటే నాకు అసహ్యం అన్నాడు నేను చెప్పాను అదేంటి ప్రభువా నేను ఎందుకు అబద్ధమాడుతున్నాను నీ కోసమే కదా ప్రభువా నేను అబద్ధమాడుతున్నాను అని చెప్పి నేను దేవుడికి సంజాయిషి ఇచ్చుకున్నాను ప్రిలరా దేవుడితో అయితే నేను నీ కోసమే కదా అని అనగలిగాను కానీ నా లోపల మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది అదేమిటి అంటే దేవుని నమ్ముకున్న నీవు ఎందుకు దేవుని కోసం నువ్వు నిలబడలేకపోతున్నావు అనే ఒక ప్రశ్న మళ్ళీ మళ్ళీ నా మనసులో నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంటున్నప్పుడు ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను ఈ రోజు కానీ నా ఫ్రెండ్స్ కాల్ చేస్తే నేను ఏం చెప్తానంటే ఆదివారం నేను చర్చికి వెళ్ళాలి కనుక నేను ఎక్కడికి రాను అని చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను అనుకున్నట్టుగానే ఫోన్ రానే వచ్చింది నేను ఒక మాట చెప్పాను అదేంటంటే ప్రతి ఆదివారము నేను చర్చికి వెళ్ళాలి కనుక ఇక మీదట సండే రోజు నో గెట్ టుగెదర్స్ పార్టీలు సినిమాలు ఇవి ఏమీ లేవు నేను సండే చర్చికి వెళ్తాను అన్నప్పుడు నా స్నేహితులు నవ్వి చెప్పారు ఏంటి కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది కదా అన్నారు ప్రియబిడ్డ ఆ రోజు నేను నా స్నేహితులు కదా అని నేను మొహమాట పడుంటే ఈరోజు మీ ముందు నేను నిలబడేదాన్ని కాదు ప్రియబిడ్డ దేవుని విషయంలో విశ్వాస విషయంలో నువ్వు మొహమాట పడితే ఆత్మస్థితిలో నువ్వు ఎదగలేవు అభిషేకం పొందుకోలేవు దేవుని సాక్షిగా నువ్వు నిలబడలేవు అందుకే వాక్యం స్పష్టం చేస్తా ఉంది మహిమా స్వరూపియగు క్రీస్తుని వెంబడించు విషయంలో అంటే విశ్వాస విషయంలో మీరు మొహమాటము మీ లోపల ఉండకూడదు అని యాకోబు పత్రిక 2:1 వాక్యం పలుకుతా ఉంది డబ్బులకు వచ్చినప్పుడు మొహమాటం ఉంటుందా అండి మీకు డబ్బుల దగ్గర ఎవ్వరు లేరు నా డబ్బులు అని అంటాం ఎందుకంటే డబ్బు అంటే మనకు విలువ ఆరోగ్యం ఆరోగ్యం పైకి వచ్చినప్పుడు మొహమాటం ఏముండదు నా ప్రాణం అని మనం చూస్తాం ఎందుకంటే ప్రాణం అంటే మనకు ప్రీతి ప్రియబిడ్డ మహిమా స్వరూపి నిన్న మహిమతో నింపే దేవుని విశ్వాస విషయంలో మొహమాటం గలవారై మీరు ఉండకుడి అని బైబిల్ హెచ్చరిస్తుంది ప్రార్థించే విషయంలో నువ్వు మొహమాట పడుతున్నావా దేవుని బిడ్డవని చెప్పుకునే విషయంలో నువ్వు మొహమాట పడుతూ ఉన్నావా ప్రార్థన చేసే విషయంలో నువ్వు మొహమాట పడుతున్నావా ఇది తప్పు అని నీ మనసు గద్దిస్తూ ఉంటున్నప్పటికీ కూడా మనుషులు ఏమనుకుంటారో అని చెప్పి నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావా ప్రియబిడ్డ అది నీ ఆత్మస్థితికి నీ అభివృద్ధికి అది మంచిది కాదు అందుకే వాక్యం పలుకుతోంది విశ్వాస విషయంలో నిర్మొహమాటంగా ఉండాలి ఇది తప్పు అన్నప్పుడు ఇది తప్పు అని చెప్పాలి అది ఎప్పుడైతే నువ్వు అలా చెప్పగలుగుతావో అభిషేకంలో నువ్వు నిలబడతావు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా షడ్రక్ మేషక్ అబేద్నగోలు బబులోను దేశంలో సాక్షులుగా నిలబడ్డారు కారణం ఏంటంటే మనుషుల్ని ప్రీతిపరచాలని రాజుని ప్రీతిపరచాలని వాళ్ళు అనుకోలేదు నా దేవుణ్ణి మేము ప్రీతిపరచాలని మొహమాటం లేకుండా ప్రాణభయం లేకుండా వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో బైబిల్లో వారి గురించి సాక్ష్యాన్ని మనం చదువుతున్నాం మనకు ఒక మార్గాన్ని వాళ్ళు ఒక ఆదర్శాన్ని వాళ్ళు మనకు నిలిపారు కారణం ఏమిటంటే నిర్మొహ మాటం ఈ లోకమైన విషయంలో నీకు ఏదైనా మొహమాటం ఉంటే అది కొన్నిసార్లు నిన్ను కేవలం ఇబ్బందుల పాలు చేస్తుంది కానీ విశ్వాస విషయంలో నీకు మొహమాటం ఉంటే ప్రియబిడ్డ ఆత్మ స్థితిలో నువ్వు పడిపోతావు ఒక్క నిమిషం నువ్వు ఆలోచించుకో ఎక్కడెక్కడ నువ్వు మొహమాట పడుతూ ఉన్నావు దేవుని విషయంలోకి వచ్చినప్పుడు మొహమాట పడుతున్నట్లయితే నువ్వు దేవుణ్ణిలో నువ్వు ఎదగలేవు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం స్తోత్రము నాయన పరిశుద్ధాత్ముడైన తండ్రి నీకు వందనాలయ్యా అయ్యా నీ ఆత్మను మాలో ఉంచి నీ ఆజ్ఞలు అనుసరించువారుగా మమ్మల్ని చెయ్యమని అడుగుతున్నాము
మనుషుల్ని ప్రీతిపరచాలని, మనుషులు మాకు సహాయం చేయాలని మేము అనుకోకుండా ప్రభా, సహాయం నీ యొద్ద నుండి వస్తుందని ప్రభా మేము విశ్వసించుటకు కృప చూపమని అడుగుతున్నాం ప్రభా. విశ్వాస విషయంలో మొహమాటం లేకుండా ఉండటానికి మీరు కృప చూపండి. సత్యం కోసం నిలబడడానికి, వాక్యం కోసం నిలబడడానికి, అభిషేకం కొరకు దాహం కొనడానికి ప్రభా నీ కృప చూపి నడిపించమని ఈ రాత్రి కాలము నీ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు విశ్వాస విషయంలోకి వచ్చినప్పుడు ప్రభా నీకోసం నిలబడేవారుగా నాయన ఒక్కొక్కరిని మీరు మార్చమని యేసు క్రీస్తు మహిమగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలరా, విశ్వాస విషయంలో మొహమాటం లేని వారిగా నిక్కచ్చిగా